హాయ్ అందరికీ, నా పేరు నజీర్, మిస్తున్నారు నజీర్ గేమింగ్ ఎఫ్ఎఫ్. టుడే రెసిపీ వచ్చేసి మనమైతే లూనల్ ఫ్రాంక్లో ఆఫ్లైన్ ఫ్రాంక్ అయితే చేద్దాం. వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు, లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే పక్క లైక్ కొట్టండి. ఛానల్కి ఎవరైతే కొత్త చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్న, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, మనమైతే ఫుల్ కామెడీ డ్రెస్ అయితే వేసాం కదా, మనైతే పెట్ట కూడా తీసేద్దాం ఫాస్ట్గా. ఓకే, నా వీడియో అయితే చూసేద్దాం. ఎవర్రా జనాన్ని కొట్టి డాన్ అయ్యానంది? నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే. ఓకే, మనది మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది గాయ్స్, చూద్దాం మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. ఎందుకు వాయిస్ మార్చాను అనుకుంటున్నారు కదా, వీడియో ఇంకా ఫన్నీగా చేయడానికి ఇంకా వాయిస్ అయితే చేంజ్ చేశాను. ఓకే, వాయిస్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలాగా మనం ఇంకా మరిన్ని వీడియో చేయాలా వద్దా, నా వాయిస్ బాగుంది ఒకసారి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మనమైతే వాళ్ళైతే గన్లైతే వదిలేద్దాం. మనం ఫాస్ట్ ఫాస్ట్ గన్లైతే వదిలేసి మనం ఒక చోట నుంచుని పోదాం. ఒప్పి మనమైతే ఒక చోట, అరే వచ్చేసాడు అప్పుడే కొట్టేశాడు ఫ్రెండ్స్, చూడండి కొట్టేశాడు అప్పుడే. అమ్మబాబోయ్, ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓ బాయ్, ఇటు చూడండి, ఇటు చూడండి గైస్, ఆడు ఎందుకు లాలీవుడ్ వేసాడో నాకు ఇప్పుడు వరకు అర్థం కాలేదన్నా. ఆడు ఎందుకు వేసాడో నాకే తెలియదు, ఆడికి తెలిసేమో లేదు. ఇప్పుడు చూద్దాం మనం, ఆయన గొడవండి చూద్దాం. మనకు తెలిసిందే కదా మన ఆఫ్ టైం ఎలా ఉంటుందో. మనం ముందైతే 4 రౌండ్స్ వాళ్ళకి విన్ అయ్యేలాగా ఇచ్చేసి తర్వాత నుంచి అయితే మనకు ఓపిక్ కమ్బ్యాక్ అయితే చేద్దాం. ఇడు వచ్చేసి ఎమోటో తీయట్లా, ఇడు ఇడు బాగానే ఉన్నాడు అన్న. ఆడు చూడండి, ఇడేంటి ఎమోటో తీయట్లేదా? అదిగో ఈడు ఎందుకు ఎమోటో వేస్తున్నాడు, ఆడికైనా తెలుసా లేకపోతే ఏంటన్నాడు గొడవ ఏంటి అసలు చెప్పండి. ఆడ సేమ్ తక్కువైందో నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లే, ఎందుకు ఎమోట్ వేస్తున్నారు ఆడికైనా తెలుస్తుందో లేదో. తర్వాత ఆడే బాధపడాల్సి వస్తుంది అన్న, చూడండి మీరే లాస్ట్ వరకు చూడండి. ఆ వీడియో అక్కడ స్కిప్ చేయకండి, వస్తున్నాడు. వచ్చేసాడన్నా, అరే కొట్టేశాడన్నా, ఇంకేం చేయలేము. వీడు ఎమోట్ వేసాడా? ఎమోట్ వేస్తున్నాడు వీడు, ఎమోట్ అయితే వేయలేదు, మనకైతే కనిపించలేదు. ఓకే అన్న, ఇప్పటివరకు చాలా మంది లైక్ చేయకుండా చూస్తున్నారు, ఫాస్ట్గా లైక్ కొట్టండి. ఇంకా మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకున్న, పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. ఆల్రెడీ మనకి 3 రౌండ్స్ అయితే ఓడిపోయింది లాస్ట్ రౌండ్ అనమాట. ఈ రౌండ్ ఓడిపోయాక మనం అయితే ఓపి కమ్బ్యాక్ అయితే కొట్టాలన్నమాట. చూద్దాం, ఏడు వచ్చేసాడా? అదే ఆ ఎంత కలిపి దింపేశారా నా మ్యాక్తో. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యప్పయ్యే సేతో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. అమ్మ బాబాయ్, అరే ఆగరా తమ్ముడు, ఆగాదు. ఇంకా నీకు రౌండ్ ఇచ్చేదే లేదు కానీ ఇప్పుడు నీకు ఎమోట్ ఎందుకు వేసామో నీకు మేము చూపిస్తాం కదమ్మా, ఉన్నమ్మా వెయిట్ చేయమ్మా. ఎమోట్ ఎందుకు వేస్తున్నాడు అసలు అర్థం కావట్లా, ఎమోట్ తగేసాడు కదా. ఇప్పుడు గంతి అమ్మ గంతి, నీ గొడవ ఏంటో మేము చూస్తాంగా, మేము ఉన్నాగా, ఇంక నీ గొడవ చూడడానికి ఉన్నాం మేము. ఓకే, మన తీడైతే M1W7 2 డెజర్ట్ గల ఒకటి. అమ్మ బాబాయ్, ఓకే అన్న, ఇటు గొడవ ఏంటో చూడాల్సిందే మనం. ఏంటి అలా వచ్చాను ఏంటి? అమ్మ బాబు ఇక్కడ ఉన్నాం మనకు తెలియదు, ఇడికి పాపం పిల్లోడు అలా వచ్చేస్తానండి అన్న స్ట్రైట్గా. ఇడు గొడవ ఏంటి? ఇడు గొడవ ఏంటన్నా? ఇడే కదా ఎమోట్ వేసింది. అరే ఎమోట్ 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 అది అలా ఉంటుంది మంట పెట్టుకుంటే, అలా ఉంటుందమ్మా. ఎలా ఉంటా ఉండదు దెబ్బ, మామూలుగా ఉండదు మరి. తగ్గేదలే మనం దెబ్బ వేస్తే, మనం కానీ మనకు కానీ ఎమోట్ చూపిస్తే అలాగే ఉంటుందన్న రిజల్ట్. తగ్గేదలే అసలు ఇచ్చి పాడేస్తాం అంతే. ఓకే, మనం అయితే 1 రౌండ్ కొట్టేసాం సక్సెస్ఫుల్లీ, చూద్దాం 2 రౌండ్ ఎవరు కొడతాం. అలాగే 1 రౌండ్ కూడా ఇవ్వకూడదు, అందుకే కొంచెం జాగ్రత్తగా ఆడుతాం రష్ కలగకుండా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. అరే ఇటు ఫ్రాష్ ఫ్రీ చేసేసాడు అన్న, బాగా తెలివైన వాడే కుర్రాడు. అమ్మబాయ్, అరే రాగా ఒక్కసారి, అది పడిందా గట్టిగా తీసుకో, గట్టే తిను. ఎమోటేషన్ పడిందన్న బాగా, అది ఇద్దరికే పడిపోయిందా? ఇప్పుడు తీసుకో, తీసుకో ఎమోట్ తీసుకోమ్మా, నీకే నీకే తీసుకో, బాగా తీసుకో, బాగా నువ్వు వచ్చింది. అమ్మబో లైక్ కూడా కొట్టాడు అన్న. అమ్మబాయ్, మీరు ఇంకా లైక్ కొట్టదన్న, లైక్ కొట్టేశాడు. ఫాస్ట్గా మీరు కూడా ఒక లైక్ వేసుకోండి. ఓకేనా, చూద్దాం. మన అయితే 2 రౌండ్లు అయితే కొట్టేసాం, మనవాడు అయితే 7W తీసాడు. చూద్దాం 7W మనం కొట్టగలుగుతాం లేదో. మన అయితే 2 రౌండ్లు అయితే కొట్టి పడేసాం మామూలుగా కదనమాట. మన లాలీవుడ్ వేసినందుకు ఇప్పుడు బాధపడుతుందేమో పాపం, లాలీవుడ్లు వర్షం గురికెత్తున్నాం పాపం మనకి. మన అయితే ఈవో ఎంటనైతే మనం పెట్టుకోవడం మర్చిపోయాం. చూద్దాం ఈ ఎంటంతా మేనేజ్ చేయగలమో లేదో. ఓకే, మన చేతిలో ఏం పోయింది కాబట్టి మనం కొంచెం భయపడవసంలా, ఫుల్ కవర్ ఫైటింగ్ అది ఆడేద్దామన్నా. తగ్గేదా అనమాట, అసలు అసలు బయటకు వస్తున్నాడు చూడన్నాడు, ఎంత భయపడుతున్నాడు, ఎంత ఫుల్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఆడు చూడన్నాను ఎంత కవర్ ఫైటింగ్ ఆడుతున్నాడు, మరి దారుణంగా. వాడు కిందకైతే దూకాడు నేను చూడలేదేమనుకుంటున్నాడు, నేను ఆల్రెడీ చూసేసాను ఆ విషయం, మీకు తెలుసు నాకు తెలుసు. ఓకేనా, ఆడు బయటకు వస్తున్నాడా? రారా, అరే కింద పడిపోయాడు అన్న, కరెక్ట్ టైంలో గన్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు కింద పడిపోయాడు. మన బన్నీ అయితే వెళ్తున్నాడు రష్కి, చూద్దాం మన బన్నీ కొడతాడంటాడా. ఓకే, మన బన్నీకి అయితే ఫుల్ డ్యామేజ్ తీసి ఇచ్చేసారు వాళ్ళు, చూద్దామన్న ఏం జరిగిద్దో. పాపం బన్నీకి అయితే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసారు. మనం అయితే వెనకాల నుంచి తెలుద్దాం, బన్నీ అయితే ఫ్లాష్ ఫ్రీ చేశాడు.
మనం కూడా ఆడదాం, మన దగ్గర ఏం తక్కువ. అరే ఈడొచ్చి వచ్చేద్దాం అన్నాం అని ఎత్తి, అరే యారు మళ్ళీ అటు వెళ్ళిపోయాడు, ఇంకేం చేయలేమన్నమాట. అరే రే ఓకే, మన బండి అయితే కొట్టేశాడు, ఇంకొక్కడే ఉన్నాడు లాలి మొట్టేసినాడు, ఒక్కడే ఉన్నాడు అన్న, చూద్దాం లాలి మొట్టేసినాడు అక్కడ మనం కొడతాం. అరే బండి అయితే కొట్టి, ఆ బండి కొట్టలేదా, అరే బండి కొట్టేసాడేమో, అయితే ఫేస్ అయితే చూపించేస్తున్నాడు, బండి అయితే కొట్టలే, ఇంకొక్కడే ఉన్నాడు, వాడిని కొడతామో లేదా చూడాలి. వాడు కొట్టి లాలి ముట్లు వేయడం పక్క అనమాట, వాడిని కొట్టాలి ముందైతే ఓపి బాడీ షాట్ అయితే దింపేసాం, ఇప్పుడు లాలి ముట్లు వేసేద్దాం, తీసుకోమ్మా తీసుకోవాలమ్మా, నువ్వు ఫాస్ట్గా తీసుకోవాలి అమ్మ. బాబాయ్ లైక్లు మాత్రం మామూలు కొట్టలేదన్న, ఇంకా మీరే లేట్ చేస్తున్నారు లైక్లు కొట్టట్లా, ఫాస్ట్గా మీరు కూడా ఒక లైక్ వేసుకోండి అన్న. వాళ్ళైతే ఓపి లైక్లు అయితే కొడుతున్నారు మనకి, ఓపి బోల్తే మనం త్రీ రౌండ్స్ అయితే లీడ్లు ఉన్నాం. ఇంకా వాడికైతే చుక్కలు అయితే చూపెత్తాం అనమాట, లాలి ముట్లు ఎందుకు వేస్తాను రబ్బా అనుకుంటారు పాపాడు. ఓకే ఆ ఓపి బోల్తే ఏమన్నా పడిపోయింది అలా వచ్చేదాన్ని స్ట్రైట్గా వెళ్ళు కదే అన్న, ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్లో కూడా ఒకడు అలా స్ట్రైట్గా వచ్చేసాడు పాపం. ఓపి బోల్తే మన బండి అయితే రష్కి వెళ్ళాడు, వాడైతే ఎక్కడ ఉన్నాడు అర్థం కావట్లేదు, మనం కూడా వెళ్ళిపోతాం రష్కి. ఓపి అక్కడ బండి అయితే కొడుతున్నాడు, ఓ బాయ్ బండి అయితే కొట్టేశాడు అన్న. ఓకే ఇంక మనం ఏం చేయలేం, మనం అయితే ఫోర్ రౌండ్స్ అయితే కొట్టేసాం, ఇంక లాస్ట్ రౌండ్ వాళ్ళకి ఇవ్వకూడదన్న, లాస్ట్ రౌండ్ అయితే వీడియో మొత్తం వేస్ట్ అయిపోద్ది, లాస్ట్ రౌండ్ అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఆడాలి మనం. ఆడికైతే ఛాన్స్ ఇస్తాడు, కొట్టేస్తాడేమో, మనమైతే అసలు ఇప్పటిదాకా ఫుల్ రివెంజ్ అయితే తీసుకున్నాం కదా. ఓపి ఫాస్ట్గా లైక్ కొట్టనన్న, ఛానల్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి, 500 సబ్స్క్రైబ్ చాలా దగ్గరలో ఉన్నాం కదా. ఓకే అన్న చూద్దాం ఈ లాస్ట్ రౌండ్ మనం ఏం జరిగిద్దో, కొడతామంటారా ఒకసారి చూడండి, లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే మనమైతే ఏడబ్బా బయటకు వస్తున్నాడా, లాస్ట్లో చిన్న చిన్న తప్పు కూడా జరగకూడదు, అక్కడైతే క్యాంప్ చేసాడు చూడండి. నన్ను ఎంత భయపడుతున్నారు వీళ్ళైతే, అసలు మన కొంచెం ముందుకు కూడా రావట్లే, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు, కొంచెం ముందుకు కూడా రాలే పాపం వెళ్ళి, ఎంత భయపడుతున్నారు పాపం. మనైతే ఫుల్ ఓపెన్ చేయాలని చెప్తున్నాం, ఆడైతే బయటకు వస్తాడేమని, ఆడైతే బయటకే రావట్లే అసలు, మరి దారుణంగా భయపడుతున్నారన్న. ఇడిగితే ఓకే హెడ్షాట్ పడాలన్న, అది పడింది. ఓపి బోల్తే ఇంకొక్కడ ఉన్నాడు, ఇంకొకటి మనం కొడతా అంటారా, బండి కొట్టేస్తాడంటారు, చూద్దాం మనకి కిల్ రావాలి ఎలాగైనా సరే. అరే యారు బండి అయితే ఓపి హెడ్షాట్ అయితే కొట్టేశాడు. ఓకే నా చూశారు కదా, ఓపి మనం ఓపి సక్సెస్ఫుల్లీ ఆఫ్లైన్ ప్యాంక్ అయితే కంప్లీట్ అయితే చేసాం. ఓపి బోల్తే మనతో గోల్డ్ 2-3లు అయితే ఉన్నాం అనమాట, ఇంకేం చేయలేమన్నమాట. ఓపి మనం 6 kills కొట్టాం, బండి 4 kills కొట్టాడు ఓపి బోల్తే. ఓకే నేను ఎవరికైతే వీడియో నచ్చిందో ఫాస్ట్ ఒక లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఒక ఒక్కరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అన్న. ఓకే నిజానా ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ, బాయ్ బాయ్.